కాకినాడ రూరల్ రమణయ్యపేట సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు మరియు రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, సప్తగిరి యాచరస్ అధినేత పెదబాబు పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ, క్రీస్తు జననం మానవాళి ఆధారాలకు కొలబద్దమని, అందుకే క్రీస్తు పూర్వకంగా అభివర్ణించడం జరిగిందన్నారు. క్రీస్తు బోధనలను వింటే మంచి నడవడి, శాంతి సమాధానం దొరుకుతాయని అన్నారు. చర్చ అభివృద్ధికి నావంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. తనను ప్రేమతో ఆహ్వానించిన సప్తగిరి మేనేజింగ్ డైరెక్టర్ గొల్లపల్లి రాజ్కుమార్, విక్టోరియా రాణి దంపతులకు స్థానిక సంఘ కాపరి పాస్టర్ రెవరెంట్ కిరణ్ బాబు పుష్పలతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కన్నబాబుకు, పెదబాబుకు రాజ్కుమార్ ఆధ్వర్యంలో గజమాలలతో ఘన సత్కారం చేస్తారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపిశెట్టి పద్మజాబాబ్జీ, ఉప సర్పంచ్ తోటకూర శ్రీనివాస్, వైసీపీ నాయకులు వీధి విజయసారథి, నల్లా శ్రీను, పాలపర్తి గోపి, ఎలుగుబంటి సుబ్బారావు, గెడ్డం శ్రీను తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్, తూర్పుగోదావరి జిల్లా గౌరవనీయులు శ్రీ పురుషాల కన్నబాబు గారు మన దగ్గర రావడం సంతోషదాయకం. వారిని ప్రేమతో మన సంఘంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగనే మన మధ్య సత్య సూర్యనారాయణ రెడ్డి గారు, పెద్దబాబు గారు మన మధ్య ఉండడం సంతోషం. సప్తగిరి హెచ్చరిస్ ఉపాధిలో ఉంది వారు, మరి మన మంచి సంతోషం. ఈ సప్తగిరి హెచ్చరిస్ 2018 మంది ఫ్యామిలీస్ వారి సంతోషదాయకం. 1000 మందికి వచ్చారు. అలాగే నీడెడ్ థింగ్స్ కూడా వారు ఇవ్వటం, వారు నేషనల్ అవార్డు విన్నర్ గారు ఇవ్వబడటం సంతోషదాయకం. మరి ఈరోజు వారు మనకు వచ్చారు. వారికి మీ కుటుంబంలో ఒకరిగా నన్ను కూడా ప్రేమించినందుకు, ప్రేమిస్తున్నందుకు మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. దాదాపుగా ప్రతి ఏటా మీరు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొనడం, నేను కూడా దీనిలో మీతో పాటు సంతోషాన్ని పంచుకోవడం అనేది ఒక గొప్ప అవకాశంగా, అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మీరు ఎంచుకున్న మార్గం, ఈ ప్రభు వాటిలో మీరు నడుస్తున్న తీరు, వీటన్నిటి గురించి నేను చెప్పక్కర్లేదు. ఈ దేశంలో కాదు, ప్రపంచంలో అత్యధిక మంది అనుసరిస్తున్న మార్గం యేసు ప్రభు మార్గం. ఎప్పుడు వారు ఏ మతం వారైనా, ఏ కులం వారైనా ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనే మాట్లాడతాం, అంటే క్రీస్తు జననమే మానవ ఆధారంగా మనం కొలుస్తాం అన్నారు కదా. ఒక్కటే ఉదాహరణ, ప్రేమతత్వాన్ని, శాంతి తత్వాన్ని, క్షమించే గుణాన్ని బోధించి తన జీవితాన్ని ఒక సందేశంగా మనకిచ్చిన ఆ ప్రభువుని ఏదో క్రిస్మస్ రోజునో లేదా ఆదివారం ప్రార్థనలోనో కాకుండా, మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు అవసరం వచ్చినప్పుడు కాకుండా, ప్రతి నిత్యం కూడా మనం స్మరించుకుంటూ ఆయన బాటలో ఉన్నట్లయితే, లోక రక్షకుడిగా పేరున్న ఆయన మనందరినీ, వారు ఏ మతం వారైనా, ఏ కులం వారైనా, మనందరినీ ఆశీర్వదిస్తారనే నమ్మకం చాలామంది మనందరికీ ఉంది. అది చాలా సందర్భాల్లో ఆయన నమ్మిన వారికి ఆ రుజువులు కనిపించాయని కూడా మనందరికీ తెలుసు. ఈరోజు ఈ లూథరన్ చర్చ్ నిర్మాణానికి సంబంధించి నేను కూడా తప్పకుండా సహకరిస్తానని మీ అందరి ముందు ఆ రోజు మాటించాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తామని పెద్దలు కిరణ్ గారికి, రాజ్కుమార్ గారికి ముందు కూడా నాకు అడిగినప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను రాజ్కుమార్ గారికి. దానికి సంబంధించి ప్రాసెస్ అంతా స్టార్ట్ చేద్దాము, నిన్ననే అధికారులతో మాట్లాడానని చెప్పి ఏ విధంగా చేయాలో ప్రభుత్వ పరంగా, వ్యక్తిగతంగా కూడా మీకు తప్పకుండా నేను పోయిన సంవత్సరం మీరు సెల్లార్లో జరుపుకున్నప్పుడు వచ్చాను, వచ్చే సంవత్సరం పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తానని చెప్పి నమ్ముతున్నాను.
నడి పిచ్చే వాడు ఆయన ఉన్నాడు. మనం చేస్తే కోసం ఇది ప్రారంభించినప్పుడు ఇంత సుందరంగా ఈ నిర్మాణం వస్తుందని మీరు కూడా ఊహించి ఉండరు. ఆయనే నిర్మాణం చేసుకుంటారని చెప్పి నమ్ముతున్నాం. వచ్చే ఏడాది క్రిస్మస్ ఈ నూతన ప్రార్థనా మందిరంలో ఆలయంలో ఇంకా ఘనంగా నిర్వహించుకుందాం చెబుతూ